రేఖ మీ అందరూ అమ్మాయిలు మీకు చెప్పాలి రహస్యం, ఎలా రేఖ మారి అంత అందంగా ఉండాలి జీవితంలో అని చెప్పి. దిస్ ఈజ్ ఏ స్టన్నింగ్ బ్యూటీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 35 ఇయర్స్ ఐ హావ్ బీన్ సీయింగ్. అదే అందం, అదే అభినయం, ఎక్కడ మొహంలో కొంచెం కూడా అసలు ఏమాత్రం తేడా లేదు. ఏమైంది, ఏం, వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అండ్ హౌ యు ఆర్ మెయింటైనింగ్? దానికి కారణం కూడా ఉంది. షీ ఇస్ షై టైప్, షీ డజంట్ గో మచ్, చాలా కొద్దిగా కలుస్తుంది, కానీ గుడ్ హార్టెడ్ లేడీ. ఎవరి గురించి ఆమెకి చెడుగా మాట్లాడే టైము లేదు, అటువంటి ఆలోచన లేదు. ఏ గుడ్ పాజిటివ్ ఎనర్జీ, డిసిప్లిన్ పర్సనాలిటీ. తెలుగు అమ్మాయిగా ఉండి జాతీయ స్థాయిలో అద్భుతంగా నటించి మా అందరం గర్వించే విధంగా ఈరోజు రేఖ అంటే ఒక సింబాలిక్ పర్సనాలిటీ ఇన్ నేషనల్ ఫీల్డ్. అటువంటి రేఖకి ఈరోజు ఏఎన్ఆర్ అవార్డు శ్రీదేవి గారు ఏఎన్ఆర్కి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు చీఫ్ గెస్ట్ చిరంజీవి ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఒకవైపు అన్స్టింటెడ్ గ్రేట్ స్టార్, ఎనీ రోల్ ఈ జస్ట్ మ్యాగ్నిఫైస్, ఈ సింప్లీ స్టిమ్యులేట్స్, ఈ ఇన్స్పైర్స్, ఈ మేక్స్ పీపుల్ టు బికమ్ స్టండ్ అండ్ వైబ్రేటివ్ హవ్ హిస్ పర్సనాలిటీ. మరొకవైపు మంచి మనిషి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఆ మనిషిలో నమ్రత, మంచితనం. అందుచేతనే చిరంజీవి కూడా ఈజ్ కంప్యూటింగ్ విత్ మీ. ఇంకా నేను ఇంకా ఆయనకి చాలా పెద్దవాడిని ఏజ్లో, సో ఈజ్ ఆల్వేస్ ఎవర్ యంగ్. ఈ వయసు రాదు ఆయనకు కూడా మొత్తాన్ని, కాబట్టి ఇంకొక 15 సంవత్సరాలు ఇట్నే హీరోగానే ఉంటేనే ఉంటాడు చిరంజీవి, తిరుగులేదు నేను చెప్తున్నాను. సభాముఖి ప్రజెంట్ జనరేషన్ నేర్చుకోండి, లర్న్ ఫ్రమ్ అక్కరే నాగేశ్వరరావు గారు, లర్న్ ఫ్రమ్ చిరంజీవి, లర్న్ ఫ్రమ్ నాగార్జున. బీ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇన్స్టెంట్లీ, యాక్సిడెంట్లీ యూ మే బీ పాపులర్, యూ మే బి ఫాలోయింగ్, యూ మే బి ఫ్యాన్స్, దట్స్ ఓన్లీ ఇన్స్టెంటల్ యాక్సిడెంటల్. యూ విల్ హ్యావ్ ఎటర్నల్ పర్సనాలిటీ ఇఫ్ ఆర్ నైస్ టు పీపుల్, ఇఫ్ ఆర్ డౌన్ టు అర్త్, అండ్ ఇఫ్ యూ మీట్ పీపుల్, ఇఫ్ యూ గో అండ్ టేక్ ది ఆనర్ వెన్ పీపుల్ గివ్ యూ. సపోజ్ కొన్నిసార్లు అవార్డ్స్ జరిగిస్తుంటారు, మేమేందండి అవార్డుకి పోయింది, అమాయకత్వం, అజ్ఞానం అని చెప్తున్నాను. కారణం, కోట్లాది మంది ప్రేక్షకులు మీకు ఫ్యాన్స్గా ఉన్నప్పుడు, వాళ్ళని నిన్ను చూసి ఆనందించే అవకాశం లేనప్పుడు, నువ్వు స్టేజ్ మీకు వచ్చి ఒక అవార్డు తీసుకుంటే, అయ్యో నా ఫ్యాన్, నా ఆర్టిస్ట్, నా స్టార్ తీసుకున్నాడే అని సంతోషపడతారు. అది తెలియదు జనరేషన్స్కి. ఆనాడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గ్రేట్ పీపుల్, దే హావ్ ప్రూవ్, దే హావ్ షోన్, నౌ చిరంజీవి షోయింగ్ దట్ ఆల్ సేమ్ థింగ్, దెన్ నాగార్జున అని చెప్తూ కన్క్లూజన్లో ఈ అవార్డు, యాజ్ నాగార్జున సేస్, పర్మనెంట్గా ఎప్పుడు ఏఎన్ఆర్ అవార్డు అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద గ్రేట్ స్టాల్వర్డ్స్కి అవార్డ్స్ ఇచ్చారు, ఇప్పుడు ఈరోజు కూడా స్టాల్వర్డ్స్కి ఇస్తున్నారు, చాలా సంతోషం. ఆఖరిగా మీరందరూ ఇంత ప్రేమతో ఒక చాలామంది అక్కరే నాగేశ్వరరావు గారి పేరుతో ఉన్న అవార్డుకి మేము రావాలి, మేము ఆ పాలు, ఆ ఆనందంలో పాలు పంచుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఉత్తేజంతో, చైతన్యంతో చేసిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పాలన్నమాట. మనకు వైపు చెప్తూ జయ జయ శంభో హే రుద్ర, జయ జయ శంభో హే ఓం నమో భగవతే ఓంకారం ప్రణమం దేవం, జయ జయ శంభో ఓం నమో భగవతే ఓంకారం భద్రరూపాయ, జయ జయ శంభో ఓం నమో భగవతే ఓంకారం రుద్రరూపాయ, జయ జయ శంభో ఓం నమో భగవతే ఓంకారం యక్షస్వరూపాయ, జటాధరాయ, పినాకహస్తాయ, సుదివ్యదేహాయ, దిగంబరాయ, తస్మై యకారాయ నమశివాయ, శంభో శంకర హర హర మహదేవ్. లార్డ్ శివ గివ్స్ యు లాంగ్ లైఫ్, గుడ్ హెల్త్, థాంక్ యూ టు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.